नमस्ते वेलकम टू पीटीवी न्यूज अपडेट चूद्दाम। प्रपंच पर्यावरण दिनोत्सवानी पुरस्कारिंचुकोनी मुख्यमंत्री जगन मोहन रेड्डी पर्यावरण शाख मंत्री पेद्दिरेड्डी आदेशाल मेरकु जग्गंपेटलोनी प्रभुत्व आसुपत्रिलो स्थानिक एम्मेल्ये ज्योतुल चंटिबाबु मोक्कलु नाटारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू प्रपंचं पच्चगा उंडालंटे पर्यावरणानी परिरक्षिंचुकोवाल्सिन अवसरं प्रति ओक्करिकी उंदन्नारु। प्रति ग्रामंलो मोक्कलु नाटि मंचि वातावरणानी एवरिकि वारे सृष्टिंचुकोवालनि कोरारु। ई कार्यक्रमंलो एपीडी लिंगं एपीओ अप्पलराजु ईसी रमेश तदितरुलु पाल्गोन्नारु। प्रपंच पर्यावरण दिनोत्सव में भाग में पर्यावरणा पररक्षे विधा चुनाव का गौरव मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारु संबंधित शाखा मंत्री प्रेसिडेंट रामचंद्र रेड्डी गारु आदेश मेरे को प्रति ग्राम ऊर ओड एक् अवकाश दूल अक्ल द्वारा पर्यावरणा पररक्षा याशन लेवल का इवा कार्यक्रम जी प्रत्येक जग्गंपेट निजर्ग अधिकार कोऑपरेशन एक्वाली एंक जग्गंपेट निजक संबंध अधिकारू मकल विषय में इंटर पैस्थ कांप्रमज लेकिन वाल मकल अने वरस प्राता दत्तीस पैस्थ गत अदे विधा चरण मे अन्नी डिपार्टेंट्स इन्वाल्वि मकल पे कार्यक्रम की कोऑपरेट चला सतोषिस्ट मरी मुख्य मैं एपीडी गारे पुलिंगिंग गारु दृष्टिपेट्टि वार एनर्जी संबंधी स्टाफ अंदर सहायपरची मकल नाटे कार्यक्रम एनर्जी संबंधी डिपार्टेंट द्वारा अंडरगा अवकाश का बट्टी శాఖను కూడా ఉపయోగించుకొని నియోజకవర్గంలో ఎక్కువగా మొక్కలు పరిరక్షించి మొక్కలు నాటడమే కాకుండా వారి పరిరక్షించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం। కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో సీఐ సురేష్ బాబు అన్నారు। ఎస్ఐ రామకృష్ణతో కలిసి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు। విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో పేద ప్రజల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి పరిశీలించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు లేని వారికి ఒక్క ఇల్లు ఇవ్వకుండా కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు। 2 సంవత్సరాలుగా ఇళ్లని ఇళ్ల పట్టాలని ప్రజలను మభ్యపెడుతూ పదే పదే శంకుస్థాపన చేస్తూనే ఉన్నారని విమర్శించారు। రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ఇల్లును కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు। రెండు సంవత్సరాల నుంచి ప్రచార హార్బాటం మాత్రం చాలా అధికంగా ఉంది। ఎంత అధికంగా ఉంది అంటే ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా మొత్తం అంత ఏదో జగన్ మోహన్ రెడ్డి గారు మొత్తం ఇళ్ళకి ఇళ్ళ స్థలాలకి మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా చాలా తీయని మాటలు చెప్తున్నారు। కానీ మన బడ్జెట్ లో గృహ నిర్మాణం కోసం 5000 కోట్లు కేటాయించారు। కానీ ముఖ్యమంత్రి గారు 28000 కోట్లు ఖర్చు పెడతామంటారు, మరి ఎక్కడ తీసుకొచ్చి ఖర్చు పెడతారో ఏమిటో, ఆయన దగ్గర ఏమైనా అబ్రకదబ్ర అంటే ఏమైనా మంత్రం ఉందో నాకు తెలియదు, కానీ బడ్జెట్ లో పెట్టింది 5000 అయితే ఈయన 28000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? 5000 కోట్లని బడ్జెట్ లో పెట్టడం కూడా జరిగింది। కానీ ఇలాంటి కాకి లెక్కలతో ఇలాంటి అంచనాలతో ప్రజలు ఇంకా మోసం చేస్తున్నారు। ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే ఇంతవరకు ఒక్క లబ్ధిదారుడికి ఒక్క పేదవాడికి ఒక్క స్థలం ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ నిన్న మళ్ళీ శంకుస్థాపన చేశారు।
ఏమటో విచిత్రం రాష్ట్రంలో కొన్ని దగ్గర మూడు సార్లు శంకుస్థాపన అదే ప్లేసులు అవుతుంది కొన్ని దగ్గర నాలుగు సార్లు అవుతుంది మన దగ్గర కొన్ని దగ్గర రెండు సార్లు అయ్యింది అంటే ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అవడం లేదు ఎందుకంటే శంకుస్థాపనమే శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళకి చేసుకుంటూ పోవడం అలవాటు కాబట్టి ఇనే 5 ఏళ్ళు శంకుస్థాపన చేసుకుంటూ పోతారేమో బహుశా అయితే ఏ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదు ఇగోండి స్థలం చూడండి ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి కానీ పట్టాలు అయితే మాత్రం ఆడ చూపించారు ఎందుకంటే పేపర్ల కోసం టీవీల కోసం టీం వరికోటి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మర్రపూడి మండలంలోని జగ్గరాజుపాలెం కాకర్ల శివరాయునిపేట చిలంకూరు గ్రామాల్లో లాక్డౌన్తో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల మాజీ కన్వీనర్ మల్లికార్జునరావు, పీఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు శివరామిరెడ్డి, శివనారాయణ, గ్రామ నాయకులు, టీం వరికోటి సభ్యులు పాల్గొన్నారు. మేము అశోక్ బాబు పేరు మీద ఈ టీం సభ్యులైతే ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఈ యొక్క బాధపడేటువంటి ఈ కరోనా టైంలో పనులు లేవు తిండికి లేదు అనేటువంటి ఒక కార్యక్రమంలో మేము ఈ చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరియు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మన మల్లికార్జున సార్ గారు మనకి ఇక్కడ సూచించారు, అయ్యా వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదైనా మనం ఉంటే సహాయం చేద్దాము అని అన్నాడు. ఆయన కూడా చేస్తాను అని అన్నాడు. లేదు లేదు సార్, మనం అందరం కలిసి చేద్దాము అనేటువంటి మాట మనం ఇచ్చాము. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వరకుంటి అశోక్ బాబు గారు సారు మీకు అందరికి తెలిసే ఉంటాడు, దాదాపు మీ ఇళ్ళకి వచ్చుంటాడు గతంలో. ఆయన సార్ గారు గురించి మనం కొంచెం చెప్పాలి. ఏంటంటే సారు చాలా విఘ్నత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక్కసారి చూసాడంటే అలాగే అది ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా కానీ ఆ పేర్లు కానీ ఆ కాలనీ కానీ ఆ బాగోగులు కానీ చెప్పగల ఒక మహా గొప్ప వ్యక్తి శ్రీ వరికుంటి అశోక్ బాబు. ఆయన తరఫున మేము ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరిలో ప్రతి మండలంలో కొన్ని వందల మంది ఆయనకి ఈ కార్యకర్తలుగా ఉన్నాం, అది మీరు గమనించాలి. అయితే మేము ఈ కరోనా సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి, కరోనాకి మీరు మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి, దూరంగా ఉండాలి, మీరు టీకాలు కానీ వచ్చినట్టు అందరూ టీకాలు వేయించుకోవాలి అనేటువంటి మా యొక్క సలహా. కాబట్టి మీరు మా ఈ చిన్న సహాయాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మరియు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జగనన్న పాల వెల్లువ అమూల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పాల సేకరణ వెన్న శాతం తక్కువగా చూపించి దారుణంగా దోచుకునేవారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో ఒక శ్వేత విప్లవం మొదలైంది. ఎందుకంటే మనకి అనాది నుంచి కూడా పంటలు బాగా పడంతో పాటు పాడుంటేనే దానికి సంపూర్ణత ఉంటుందన్నది, ఆ గ్రామాలన్నీ కూడా పచ్చగా ఉంటాయన్నది పెద్దలు చెప్తూ ఉండేవారు. అటువంటి పాడి రైతులు ఈ మధ్యకాలంలో ఎంత కష్టపడినా సరైన ఫలితం ఉండలేదని చాలామంది గేదెలు పెంచుకుని పాలు అమ్ముకుందాం అనుకునే వాళ్ళు దానివల్ల ఉపయోగం లేదనుకునే పరిస్థితికి వచ్చిన సందర్భంలో ఇక్కడున్న పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారి కష్టాన్ని ఈ ప్రైవేటు డైరీల పేరు మీద దోపిడీ జరుగుతున్నప్పుడు అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రంలో మహిళా పాడి రైతులు, ఎందుకంటే ఎక్కువగా మహిళల భాగస్వామ్యం లేకపోతే ఈ పాడి పరిశ్రమ అన్నది శ్రద్ధ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే భర్త ఏదో పశుగ్రాసం రూపంలో పట్టుకొచ్చినా
ఆ భార్య అని మిగతా సఫరీలన్నీ కూడా ఆవిడ వెనకాల నుండి చూసుకోకపోతే ఈ పోషణ కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ దోపిడీ ఏదైతే దళారీ వ్యవస్థ ఏదైతే ఈ డైరీల రూపంలో ప్రైవేట్ డైరీల రూపంలో ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా వాళ్ళ కష్టాన్ని దోచేస్తున్న పరిస్థితులను చూసిన తర్వాత మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలు కన్న నీటి ధర ఎక్కువగా ఉంది పాలకు సరైన ధర ఇవ్వట్లేదు ప్రైవేట్ డైరీ వాళ్ళని చెప్పి మహిళా సోదరి మనలందరూ కూడా వెళ్లి ఆయనకు విన్నవించినప్పుడు మరి ఈ రోజున మరి అమూల్ తో టైప్ పెట్టుకొని మహిళా పాడి రైతులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రోజున పాల వెల్లు అనే ప్రోగ్రామ్ ద్వారా సహకారం అందిస్తూ అండగా ఉంటూ ఈ రోజున పాల వెల్లు మాత్రమే కాదండి మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి వెల్లు అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఒక మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అండగా ఉంటూ ఒక అన్నలా ఉంటూ మరి ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది చాలా గర్వకారణం మహిళల ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట ఎక్కడా లేవు ఈ రోజున మన రాష్ట్రంలో మరి మహిళలందర్నీ కూడా మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు లక్షాధికారులుగా చూడాలని ఎలా ఆశపడ్డారో ఆ ఆశయాన్ని ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తూ ఈ రోజున మహిళలందరికీ కూడా అండగా ఉంటున్నారు ఈ రోజున మరి పాల పాడి రైతులు పాల ఉత్పత్తిలో మరి జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను అరికట్టే విధంగా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా మరి చక్కగా పాల కేంద్రాలు అది కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మరి వారినే భాగస్వామ్యులుగా చేస్తూ ఈ రోజున నడిపించడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ మహిళా రైతులతో మాట్లాడినప్పుడు మరి గతంలో మేము 40 రూపాయలకు మించి ఎప్పుడు తీసుకున్నది లేదు ఈ రోజున లీటర్కి వచ్చి 72 రూపాయల పైనే మేము తీసుకుంటున్నామని వాళ్ళంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజంగా వారు అంటే ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ కూడా ఈ రోజున వాళ్ళు కష్టపడిన కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుంటున్న ఆ దోపిడీని ఈ రోజున గుర్తించి వారు ఆ దోపిడీ నుండి ఏ విధంగా మనం జగనన్న గారి ద్వారా బయటపడ్డామన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడం అనేది నిజంగా మరి సీఎం గారు ఎంతో దూరదృష్టితో మహిళల పట్ల నిలబడ్డం మహిళలకు అండగా ఉండడం అనేది చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం. టైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.